బేక్డ్ మలై కార్న్ బాల్స్ చేసుకోబోతున్నాం. ఓకే, సో కార్న్స్ అంటే ఎక్కువ స్వీట్ కార్న్ చాలా ఇష్టంగా తింటుంటారు. సో మలై అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు? సో కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో మరి స్టార్ట్ చేసేద్దామా? యా, తీసుకొస్తా ఇంగ్రీడియంట్స్. ఓకే, సో మన ఇంగ్రీడియంట్స్. ఓకే, సో మలై ఉంది. ఓకే, బేక్డ్ అన్నావు కాబట్టి కొంచెం టెక్స్చర్ బాగుండాలి కాబట్టి పొటాటోస్ కూడా తెచ్చేసాం అన్నమాట, బంగాళాదుంపలు. ఓకే, నైస్. సో ఉడికించేసి తెచ్చేసాను బంగాళదుంపల ముందు. కానీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, బట్ మలై ఉంది కాబట్టి ఆ టేస్ట్ అంతా సూపర్ గా వస్తుంది. బబుల్ క్యాబేజ్ కూడా మనకి సాలెడ్ లోకి బాగా యూజ్ అవుతుంది. కాకపోతే ఇలా బాల్స్ చేసుకున్నప్పుడు బేక్ చేసుకున్నప్పుడు కూడా మనకి బాగా మెత్తగా అయిపోకూడదు కాబట్టి మనకి ఇంకా బాగా హెల్ప్ చేస్తుంది. కార్న్ కూడా మనం మొక్కజొన్న మనం వాడుతున్నాము. ఆఫ్ కోర్స్ స్వీట్ కార్న్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇంట్లో ఉంటే. కొంచెం ఏంటంటే మనం మెత్తగా బాయిల్ చేసి అలా తీసుకొచ్చుకున్నాము అంటే ఈజీగా ఉంటుంది. సో నువ్వు ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకొచ్చావు. ఓకే, సో ఇవన్నీ ఇంకా మిక్స్ చేయాలి అంతేనా? ఓకే, స్టార్ట్ చేసేద్దాం. yes, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే బంగాళాదుంప వేసేస్తున్నాను. సారీ, మనం మ్యాష్ చేసేసుకున్నాము అంటే ఈజీగా ఉంటుంది. సో చాలా క్విక్గా అయిపోతుంది కదా ఈ రెసిపీ. కొంచెం ఆ బంగాళాదుంపలు కొంచెం ఉడకబెట్టాలి అండ్ కార్న్ కూడా కొంచెం ఉడకబెట్టి సరిపోయాలి. సో ఇంగ్రీడియంట్స్ కూడా ఓకే. చిల్లీ ఫ్లేక్స్ తెచ్చావు కాబట్టి అండ్ హెర్బ్స్ కూడా తీసుకొచ్చావు. నైస్, మంచి ఫ్లేవర్స్ యాడ్ చేయాలి కదా ఇలాంటివి ఉన్నప్పుడు, అప్పుడు ఇంకా బాగుంటుంది కూడా. సో బంగాళాదుంపలు మ్యాష్ చేసేసాను. తర్వాత కార్న్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ మొక్కజొన్న వేసేస్తున్నాను. తర్వాత పర్పుల్ క్యాబేజ్. ఓకే, తర్వాత మలై కూడా వేసేసుకుందాం. వెరీ వెరీ క్విక్ రెసిపీ అండ్ ఈజీ కూడా. యా, సో వెల్లుల్లి ఏంటంటే మనం దంచి వేసేసుకుందాం అన్నమాట. స్టవ్తో పనే లేదు ఇవాళ. పనిలేదు, జస్ట్ బేక్ చేసుకుంటే చాలు అంతే. యాక్చువల్లీ డిఫరెంట్ కాంబినేషన్ అవును కదా, అన్ని ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అన్ని చాలా డిఫరెంట్ కాంబినేషన్. అండ్ ఈ మలై కూడా చాలా బాగుంటుంది, స్పెషలీ కార్న్ కంబైన్ చేసినప్పుడు, ఆకుకూరలతో మనం కంబైన్ చేసినప్పుడు చాలా మంచి టేస్ట్ ఇస్తుంది, రిచ్నెస్ ఇస్తుంది. అండ్ బేసిక్గా ఇలా చూసావు కదా కొంచెం వేసుకున్నా మనం ఎంత బాగా పట్టేసింది కూడా అన్ని వెజిటబుల్స్కి. సో బట్ కొంచెమే వేసుకోవాలి కదా, అంతే మళ్ళీ ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఉల్లికాడలు వేసేస్తున్నాను. ఓకే, జస్ట్ కరివేపాకు తుంచేసేసి వేసుకుందాం కొంచెం ఫ్లేవర్ కోసం. కొంచెంగా ఉప్పు. సో జస్ట్ స్నాక్ ఐటమ్ లాగా తినేస్తే సరిపోతుంది. మార్నింగ్ టైమ్స్ కూడా ఓకే, బ్రేక్ఫాస్ట్గా కూడా ఓకే తీసుకోవచ్చు, పర్వాలేదు. చాలా ఈజీ రెసిపీ కాబట్టి చాలా ఇష్టంగా అలా బేక్ చేసేస్తే మన పనులు మనం చూసుకుంటే అయిపోతుంటుంది. మిక్స్డ్ హర్బ్స్ కూడా వేస్తున్నాను. ఓకే, తర్వాత చిల్లీ ఫ్లేక్స్. చాలా మందికి రెగ్యులర్ స్టఫ్ కాకుండా ఎప్పుడైనా డిఫరెంట్గా తినాలనిపిస్తూ ఉంటుంది. అండ్ లేదా టోస్ట్ ఒకటి పెట్టేసుకున్నాము అంటే ఒక బ్రెడ్ స్లైస్, మిగతా అదంతా కూడా ఇలా వెజిటబుల్స్ సరిపోతుంది. సో ప్లేట్ తీసుకొస్తాము. ఓకే, సో కొంచెం ఏంటంటే బటర్తో అలా గ్రీస్ చేసి జస్ట్ స్ప్రే చేసినా పర్వాలేదు. ఒకవేళ లో క్యాలరీ కావాలి అనుకున్నా కూడా మనకి లో క్యాలరీ బటర్ స్ప్రేస్ దొరుకుతాయి కదా, అలా కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, సో అలా మిగతాది కూడా చేసేసుకుందాం. ఎక్కువసేపు కూడా బేక్ చేయాల్సిన అవసరం లేదనుకుంటే, ఎందుకంటే మనం అన్ని ఆల్మోస్ట్ కుక్డ్ ఇంగ్రీడియంట్సే వాడాము. పర్పుల్ క్యాబేజ్ ఎలా అయినా మనం సలాడ్స్ లో పచ్చిగా తింటాం కాబట్టి జస్ట్ సెమీ కుక్ అయినా కూడా ఓకే అంతే. అందుకని ఈ ఇంగ్రీడియంట్స్ యాక్చువల్లీ మనం ఇంక్లూడ్ చేసుకుంటున్నాం అనమాట, ఎందుకంటే మనము ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేకుండా బేక్ చేసినప్పుడు కొన్ని వెజిటబుల్స్ మాత్రమే చాలా బాగుంటాయి. అండ్ కొంచెంగా అలా కుక్ అయినప్పుడు కూడా మనకి కొన్ని వెజిటబుల్స్ ఇంకా బాగుంటాయి కాబట్టి అలా మనం ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో అలా ఇంకొకటి చేసేస్తాను, తర్వాత బేక్ చేసేసుకుందాను. అండ్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్లెయిన్ గా అలా ఏం అనిపించదు మనకి. మలై వేసుకున్నా కూడా మనకి హెర్బ్స్ వేసాము యాక్చువల్లీ. యా, రెడీ. ఓకే, సో మరి బేక్ చేస్తాం. బేక్ చేసుకునే లోపు ఒక చిన్న బ్రేక్ కూడా తీసేస్తాం. యా, సో గౌరీ చక్క బేక్ అయిపోయింటది, సో తీసుకొచ్చేద్దాము మరి. ఓకే,
ఓకే నైస్ వెరీ నైస్ చక్కగా తెలుస్తుంది బేక్ అయినప్పుడు యాక్చువల్గా అన్నట్టు హర్బ్స్ అరోమా అయితే చాలా చక్కగా వస్తుంది బాగా తెలుస్తుంది కదా టేస్ట్ అయితే మలై టేస్టే ఉంటుంది అనుకుంటున్నా ఎక్కువ అనుకుంటున్నా ఇది యాక్చువల్లీ ఎలా ఉందంటే మనము పిజ్జా చేసుకున్నప్పుడు పైనుంచి మనం హర్బ్స్ వేసుకుంటాం కదా కొంచెం అలానే ఉందన్నమాట అరోమా కూడా ఉంటుంది రెడీ వావ్ బేక్డ్ మలాయ్ కార్న్ బాల్స్ అయితే రెడీ అయిపోయింది మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొక్కసారి చూద్దాం బేక్డ్ మలాయ్ కార్న్ బాల్స్ కి కావాల్సిన పదార్థాలు మలాయ్ ఒక కప్పు స్వీట్ కార్న్ ఒక కప్పు చిల్లీ ఫ్లేక్స్ ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు రెండు బటర్ రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత ఉడికించిన ఆలు ఒకటి పర్పుల్ క్యాబేజ్ అరకప్పు ఉల్లికాడలు అరకప్పు కరివేపాకు రెబ్బలు రెండు మిక్స్డ్ హర్బ్స్ ఒక కప్పు బేక్డ్ మలాయ్ కార్న్ బాల్స్ తయారు చేసే విధానం ముందుగా మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళాదుంప మొక్కజొన్న పర్పుల్ క్యాబేజ్ మలాయ్ వెల్లుల్లి ఉల్లికాడలు కరివేపాకు తగినంత ఉప్పు మిక్స్డ్ హర్బ్స్ చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలిపి బాల్స్ లాగా చేసి బేకింగ్ ప్లేట్ కి బటర్ రాసి తయారు చేసుకున్న బాల్స్ అందులో పెట్టి కొద్దిసేపు బేక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బేక్డ్ మలాయ్ కార్న్ బాల్స్ రెడీ